ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందని ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి అప్పులు చేస్తోందని ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని కేంద్రం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లిస్తోందని సర్పంచులకు పంచాయతీలకు ఇచ్చిన నిధుల్ని కూడా వేల కోట్లు దారి మళ్లించిందని ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్రం అతలాకుతలం అవుతోందని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ పురంధరేశ్వరి గారు మీడియాతో మాట్లాడారు లేఖలు విడుదల చేశారు స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి వివరాలు ఇచ్చి వినతి పత్రం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న అప్పులు అవకతవకల మీద కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నారు కొద్ది రోజుల క్రితం ఒకటి రెండు రోజుల క్రితం అది అయిన తర్వాత కేంద్రం మళ్ళీ వెయ్యి కోట్లు అదనంగా అప్పించింది అప్పివ్వడమే కాదు అసలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలు సమగ్రంగా చెప్పండి అని వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్సభలో ఈరోజు అడిగినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఇంత అని బట్ కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేయలే ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పలే కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీసుకున్న అప్పులను వివరించారు కార్పొరేషన్లతో సహా మొత్తం అన్నీ లెక్కేస్తే అంటే బకాయిలు ఇతరులకు ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ లెక్కేస్తే సుమారు పది లక్షల కోట్లు పురంధరేశ్వర చెప్పిన వివరాలు వీళ్ళు ఈ నాలుగేళ్లలో చేసింది ఏడు లక్షల కోట్లు చెల్లరా బట్ కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు మాత్రమే చెప్పారు దాంతో అధికార పార్టీ వైసీపీ నేతలు వైసీపీ మీడియా కేంద్రం తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని సర్టిఫికెట్ ఇచ్చిందని ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ చిన్నమ్మ ఒకలా కేంద్రంలో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ మరొకలా ద్వంద్వ వైఖరా బీజేపీ రెండు నాలుకల వైఖరా గల్లీలో ఒకలా ఢిల్లీలో ఒకలానా ఇవి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి సంధిస్తున్న ప్రశ్నలు అసలు రఘురామరాజు గారు ఏమడిగారు నిర్మలా సీతారామన్ గారు ఏం సమాధానం చెప్పారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ చెప్పినటువంటి గణాంకాలు తప్ప నిర్మలా సీతారామన్ గారు చెప్పిన గణాంకాలు తప్ప ఆమె సాంకేతికంగా మాత్రమే చెప్పారా అశ్వత్థామ అతఃక్ కుంజరా అన్నట్టు చెప్పారా రాజకీయమైనటువంటి కారణాలు ఉన్నాయా లేదు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాత్రమే ఉన్న సంబంధాల గురించి మాట్లాడారా ఏం జరుగుతోంది ఎవరి వైఖరి ఏంటి ఎందుకంటే కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కూడా లెక్కేసి కేరళ ప్రభుత్వం కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫోరం తరపున కార్పొరేషన్ తరపున పదిహేడు వేల కోట్లు తీసుకుంటే ఈ ఏడాది కేరళకి ఇచ్చినటువంటి ఎఫ్ఆర్బిఎం పరిమితి ఏదైతే ఉందో దాంట్లోంచి పదిహేడు వేల కోట్లు తీసేసి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే మీకు పరిమితి ఉంది అని స్పష్టం చేసింది కేంద్రం మరి ఆ లెక్క ఆంధ్రప్రదేశ్లో వర్తించదా కార్పొరేషన్ల నుంచి తీసుకున్న లెక్కల గురించి రుణాల గురించి ప్రస్తావించరా ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార బృంద జీవి